गुड मॉर्निंग माय डियर किबो फैमिली मेंबर्स, अंदरू मन कंपनी इप्पुडु रिलीज चेयबोये कొత్త ప్రాజెక్టుల కోసం ఇది చూస్తున్నారని నాకు తెలుసు. అలాగే లేట్ అయిందని కొంత ఇబ్బంది పడుతున్నారని కూడా నాకు తెలుసు. నేను 5వ తారీఖుకే మీకు ఎక్స్చేంజ్ ఇస్తానని తెలిసి చెప్పాను. అది లేట్ ఎందుకు అయిందని చాలామందికి డౌట్ ఉంది. తప్పకుండా దాంట్లో కొన్ని కొత్తవి యాడ్ చేయడం వల్ల, పూర్తిగా దాన్ని అయానంలో తీసుకురావడం వల్ల కొంత డిలే జరిగింది. దాని తాలూకా పూర్తి వివరాలు అంటే కంప్లీట్ చేసిన ఈరోజు కంప్లీట్ అవుతుంది. అది దాని వివరాలు మళ్ళీ మీకు తెలియజేస్తాను. అలాగే గిఫ్ట్ లాగిపోయాయి, దీనికి సంబంధించి మనకి ఎస్వీ అకౌంట్స్తో ఎక్కువగా తీసుకోలేకపోతున్నాము అని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. గిఫ్ట్ ఉంటేనే ఎస్వీ అకౌంట్లు చేస్తాము అనేటువంటి ధోరణి నుంచి మనం ముందు మారాలి. నేను గిఫ్ట్లు లేవని చెప్పను. మీరు ఇప్పుడు ఏ గిఫ్ట్లు తీసుకుంటున్నారో దానికి సంబంధించి మరో 2 అకౌంట్స్ని మీకు కనెక్ట్ చేస్తున్నాను. 1 ఓటీటీ, 2 డిటిహెచ్ మీకు చాలాసార్లు చెప్పాను. సో అందులో ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ అయిపోయింది, అది కూడా ఇప్పుడు ఇవ్వాలి. దానికి సంబంధించిన రెఫరల్స్ వగేర్లు ఇప్పుడు తయారవుతున్నాయి. అందులో కొన్ని కొత్త యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ ఉండడం ఒకటి, మరికొన్ని ప్రోగ్రామ్స్ నిమిత్తం అది లేట్ అవుతుంది. లేట్ అయింది నేను అన్నాను, ఎందుకంటే నేను అనౌన్స్ చేసినవి మనందరం ముందుకెళ్ళి చేద్దాం అనుకున్నవి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాదు. అది ఇలా ఇల్లు అలా పెట్టేయడానికి చిన్నవి కాదు. ఒక ప్రాజెక్ట్ని ముందుగా ఎందుకు అనౌన్స్ చేస్తారంటే, ఆ ప్రాజెక్టు ప్రజల మధ్యలో నలుగుతుందని, దాని మీద ఒక అవగాహనకు వస్తారని చాలా కంపెనీలు, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా వచ్చే ఏడాది అని చెప్తారు. 2-3 సంవత్సరాలైనా ఇంకా అది రాదు. ఎందుకంటే దాన్ని గొప్పగా తయారు చేస్తారు, ముందు ఒకలాగా అనుకుంటారు. అది చేసుకుతూ వెళ్తున్నప్పుడు ఇంకా బెటర్ ఇంకా బెటర్ ఇంకా బెటర్ అన్నప్పుడు లేట్ అవుతూ ఉంటాయి. అలా కొత్తదాని కోసం చేస్తున్నప్పుడు కొత్త ప్రోగ్రామ్స్ కొన్ని రకాలవి యాడ్ అవ్వడం వల్ల కొంత జాప్యం జరుగుతుంది. అది మన కంపెనీ కాదు, అనేక కంపెనీల్లో ఇది ఉంటుంది. అంటే ఇది వారి తప్పు, ఇక్కడ మన తప్పు కాదు. ఆ ప్రోగ్రామ్ని కొత్తగా గొప్పగా తీసుకెళ్ళాలనే తపనతో చేయటం వల్ల అలా వస్తుంది. అయితే మనకేముంటుందంటే ఇమీడియట్గా వస్తే చేసేస్తాను, ఇస్తే చేసేస్తాను అని ఎదురు చూస్తాం. అంత మంచి మనసుతో మీరు మన సంస్థని ఆదరిస్తున్నందుకు, వేగంగా రావాలని కోరుకుంటున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. కానీ దాన్ని గొప్పగా చేయాలన్నప్పుడు మాత్రం అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చాలా వరకు చేస్తాను. మీకు మాట ఇచ్చినట్టుగానే ఈ నెల ఇందులో చాలా ప్రోగ్రామ్స్ రిలీజ్ చేస్తాను. సో దీని గురించి మీరు పదే పదే ఆలోచించడం చేయొద్దు. గిఫ్ట్ కోసమే అని అంటే, గిఫ్ట్ కోసం నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఇంకో 2 యాడ్ చేస్తున్నాను. మీ పాత ఎంతవరకు అయ్యో అక్కడి నుంచి మిగిలిన బ్యాలెన్స్ చేస్తే సరిపోద్ది వాటికి. అలాగే గిఫ్ట్ కోసమే అయితే ఇప్పుడు మనం మై నీడ్స్లో మరికొన్ని గిఫ్ట్లు నేను యాడ్ చేశాను, ఇప్పుడు అది కూడా వర్క్ అవుతుంది. ఇందులో OG1, OG2, OG3 అని 3 పెట్టాం, ఆల్రెడీ తీసుకుంటున్నాం. 4వ దానికోసం ఎదురు చూస్తున్నాం. అలాగే మై నీడ్స్లో కూడా మరొక 3 నేను పెట్టాను, వాటిని ఇప్పుడు రెడీ చేస్తున్నాను.
అంటే ఈ మూడు గిఫ్ట్లతో పాటు మరొక మూడు వస్తున్నాయి. అంటే మనం అవి కూడా తీసుకోవచ్చు. దాని తాలూకు విషయాలు ఏంటి అని త్వరలో మీకు తెలియజేస్తాను. వాటికి సంబంధించిన వివరాలన్నీ రెడీ చేసి ఉంచాను. ఆల్మోస్ట్ మైనిట్స్ కూడా ప్రోగ్రామ్ అయిపోయింది, దగ్గరకు వచ్చింది. అది డేస్లోనే రిలీజ్ చేస్తాను. కాబట్టి మనం ఎక్కడ కంగారు పడకండి. దీని మీద కొంత జాప్యం అయితే ఏమైపోదు, ఇంకా కరెక్ట్గా వస్తుంది. కంగారు పడేవారు ఎప్పుడూ కూడా ఒక దాంట్లో స్థిరంగా ఉండలేరు. స్థిరంగా ఉండేవాడు కంగారు పడ్డ. ఇది నచ్చకపోయిన వాళ్ళకి నా తరపున సారి చెప్తున్నాను, ఎందుకంటే ఇది సత్యం. తర్వాత తర్వాత వచ్చే నెల మాత్రమే, అంటే ఇంకా రేపు వచ్చే నెల మాత్రమే మనకి ఎస్వి అకౌంట్లు వస్తాయి. ఆ తర్వాత ఎస్వి అకౌంట్స్ ఉండవు. అలాగే ఇప్పుడు మన లోకల్ ఎక్స్చేంజ్, అంటే ఇప్పుడు మన నేషనల్ ఎక్స్చేంజ్ ఏదైతే ఇప్పుడు మంది ఉందో అది, దాంట్లో ధరని ప్రతి 10వ తారీఖుని అనౌన్స్ చేయటం, 16ని అమలు చేయటం మనం మొదటి నుండి చేస్తున్నాం. దీనికి కారణం చాలాసార్లు చెప్పాను నేను. ఎంత ఎక్కువ మంది అయితే అంత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. మీకు నేను ఇచ్చే ధర ఎప్పుడు 100 రూపాయలు ఉంటే 33 రూపాయలు చెప్తాను నేను, ఎందుకంటే మీరు ఎప్పటికీ నిరాశకు గురి కాకూడదని. అలాగే అవి కూడా మీకు నెక్స్ట్ మంత్తో సరి. నెక్స్ట్ మంత్ తర్వాత మీకు కాయిన్ మైనింగ్ ఉండదు, కాయిన్కి సంబంధించిన రెఫరల్ ఉండదు. అంటే ఇది ఎస్వి అకౌంట్ ఉన్న ఈ కొద్ది రోజుల్లోనే వస్తాయి. ఆ తర్వాత మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కాయిన్స్ ఏదైనా ఎక్స్చేంజ్లోనే కొనుక్కోవాలి, మన ఎక్స్చేంజ్లోనే కొనాల్సి ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళంతా ఇప్పుడే దాన్ని కొనుక్కోండి. మళ్ళీ చివరి వరకు ఉండి ఆ ఒక్కరోజు గొప్పగా మనందరం ట్రాఫిక్ పెంచుకొని చేయొద్దు. గిఫ్ట్ కోసం మాత్రమే చేసేవాడు కాయిన్ గురించి ఆలోచించడు, కాయిన్స్ గురించి ఆలోచించేవాడు గిఫ్ట్ కోసం ఎదురు చూడు. గిఫ్ట్ తాత్కాలికం, కాయిన్ శాశ్వతం. కాబట్టి ఇది కూడా మీరందరూ గమనించాలని నా ప్రార్థన. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ దగ్గరున్న సేలబుల్ కాయిన్స్ని అమ్మేసుకోకండి. ఓ సలహా మాత్రమే, ఇది రూల్ కాదు, ఇది ఆర్డర్ కాదు, మరొకటి కాదు, మరొకటి కాదు. నేను ఈ కంపెనీ స్థాపించిన ఫౌండర్గా చెప్పట్లేదు ఈ మాట. మీలో ఒకటిగా, సామాన్యుల్లో ఒకటిగా, నేను సామాన్య జీవితం నుంచి వచ్చాను, అందుకు చెప్తున్నాను. కాయిన్ని మీరు దాచుకోండి. ఆ సేలబుల్ కాయిన్స్ ఏవైతే మీకు వచ్చాయో అవసరం ఉన్ని మాత్రమే సేల్ చేసుకోండి. మిగిలిన ఎన్ని వీలున్నంతవరకు దాచుకోండి. అలా దాచుకుంటే మీకు వాటి మీద చాలా భవిష్యత్తులో మంచి డబ్బు వస్తుంది. తప్పకుండా దీన్ని ఆలోచించి మరీ చేయండి. నేను సేలబుల్ కాయిన్స్తో వస్తువులు కొనుక్కోండి అని నేను ఎక్కడా చెప్పలేదు. కాయిన్స్తో మనం కొనుక్కునే అవకాశం తీసుకొద్దామని చెప్పాను. అది ఇంకొంచెం టైం పడుతుంది. టైం అంటే ఎక్కువ రోజు పడదు, ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే వస్తుంది. కాబట్టి ఇది సార్ చెప్పారు, అందుకే మేము అమ్మేసుకుంటున్నాం, అందుకే మేము ఎన్ని చేస్తున్నామని మాత్రం ఎవరూ దయించి అనొద్దు. నేను ఎప్పుడూ సంపదని నిల్వ ఉంచుకోమని చెప్తాను. సంపదని నిల్వ ఉంచుకోవాలి, ఉంచుకుంటే దాని విలువ పెరుగుతుంది. కాబట్టి అది మీరు ఆలోచించి
నిర్ణయం తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి ఎలాగా అనేది మళ్ళీ బహుశా రేపు మార్నింగ్ చెప్తాను మీకు కొన్ని కొన్నింటిని. ఈరోజంతా నేను ఈ ప్రోగ్రామ్ మీద బయట ఉన్నాను కాబట్టి మనం వేరే మన ప్రొడక్ట్లోనే లేదా మన ప్రాజెక్టులోనే కొన్ని అవసరాల కొరకు కొంతమందిని కలవడం కోసం నేను బయటకు వచ్చాను. ఆ పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి, వాటిని కూడా మీతో త్వరలోనే పంచుకుంటాను. అంతవరకు మీరు కంగారు పడకుండా మీ వ్యాపారాన్ని మీరు చక్కగా చేసుకోండి. ఈ వీక్లీ ప్రతివారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చేసుకునే ఆలోచన ఉన్న వారికి మాత్రమే. అవసరం లేదు, నాకు ఇది చాలు అనుకునే వారికి దాని గురించి ఆలోచించవద్దు. కాబట్టి ఆ వారానికి ఒకసారి అనేది కూడా చేసుకోండి. ఒక వారం మీరు చేసుకోలేకపోతే సంపాదించుకున్నారని అనుకునే వాళ్ళకి దాని పరిణామం భవిష్యత్తులో మీరు ఒక్కసారి నేను చేసుకోలేదు అని అనుకోవచ్చు. సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి మాత్రమే. కాబట్టి కొంచెం ఆలోచించి అన్నీ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నేను సేలబుల్ కాయిన్స్ని దాచుకోండి, భవిష్యత్తులో రేటు పెరుగుతుంది. మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎన్నో స్టాండర్డ్స్ తీసుకొని దీని బ్యాక్డ్రాప్లో బ్యాక్ఎండ్లో అనేక ప్రాజెక్టుని తీసుకొచ్చి దీన్ని కాయిన్ స్టెబిలిటీ చేయడం కోసం నేను చాలా చాలా ప్లాన్స్ చేసుకొని దానికి అనుకూలంగా నేను కష్టపడుతున్నాను. ఇప్పుడు నా పొజిషన్ కూడా మీకు తెలుసు, అయినా సరే నేను కష్టపడుతున్నాను, ఎందుకంటే మీరు నా కుటుంబం కాబట్టి. కుటుంబం పెద్ద, కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కష్టం చెప్పడు. అలాగే నేను కష్టపడేదాన్ని ఎప్పుడు మీతో పంచుకోలేను. కారణం ఏంటంటే నేను కుటుంబ పెద్దగా అవి చేస్తున్నాను.